బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ జిల్లాలో కోడి పందాలు గుండాట విషయంలో పోలీసులకు ప్రజాప్రతినిధులకు మధ్య రగడ నడుస్తోంది. పోలీసులు గుండాటపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ బరువుని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధులు మాత్రం పోలీసుల్ని ధిక్కరిస్తున్నారు. రావులపాలెం వేదరేశ్వరం రహదారిలో కోడి పందాలు నిర్వహిస్తున్న బరిలో ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి కూర్చున్నారు. ఆయన దగ్గరుండి మరీ గుండాట ఆడిస్తున్నారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అవసరమైతే అధికారులతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేనే దగ్గరుండి గుండాట ఆడించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, ఎమ్మెల్యేనే దగ్గరుండి మరీ ఇలా గుండాట ఆడించడం అసలు దేనికి సంకేతం? ఏపీలో ఏం జరుగుతోంది? ప్రజాప్రతినిధుల బరితెగింపుకు దీని నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రజా ప్రతినిధుల బరితెగింపు వైఖరి పోలీసులకు కూడా ఇబ్బందికరంగా మారింది. ప్రతి సంవత్సరం కూడా ఈ కోడి పందాలు ఎన్ని ఎంత కట్టడి చేద్దామని ప్రయత్నించినప్పుడు కూడా ఈ కట్టడి కాకుండా జరుగుతున్న నేపథ్యంలో ఈసారి పోలీసులు ఏంటంటే ఆ సంప్రదాయబద్ధంగా వస్తున్న కోడి పందాలకి కత్తులు కట్టి ఆడించుకుంటున్నారు. వాటిని ఆపలేము, ఈ 3 రోజుల పాటు వదిలేద్దామని చెప్పేసి కొంత కోడి పందాలకు వెసులుబాటు ఇచ్చేసి మిగతా జూద క్రీడలైన పేకాట, గుండాట, కోసు ఇలాంటి వాటిపైన పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించారు. కోడి పందాలు జరుపుకోండి కానీ ఇతర జూద క్రీడలు మాత్రం ప్రోత్సహించొద్దని చెప్పేసి పోలీసులు కొంత సర్దుబాటు ధోరణులతో వ్యవహరిస్తున్న ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు రంగ ప్రవేశం చేసి వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయడం తోటి పోలీసులకు ఏం చేయాలో పోలుపోని స్థితి ఏర్పడింది. పైగా పోలీసుల్ని అసలు ఇక్కడ మీకేం పని, ఇది మా ప్రైవేట్ స్థలం అని చెప్పేసి, మీరు ప్రాంతానికి ఏ విధంగా వస్తారని చెప్పేసి వాళ్ళపైన ప్రజాప్రతినిధులు ఎదురుదాడి చేయటం అనేది అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తా ఉంది. ఇక్కడ వచ్చేసరికి కొత్తపేట శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి నిన్న ఈ కోనసీమ అంబేద్కర్ జిల్లాలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కోడి పందాలు పేక, గుండాట ఇటువంటి జూద క్రీడలు అని ఏర్పాటు చేస్తే అక్కడ స్వయంగా అక్కడ కూర్చొని మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, జూద క్రీడలు యథేచ్ఛగా నిర్వహించండి అని చెప్పేసి దానికి కాపలాగా నేనుంటానన్న తీరులో అతను అక్కడ కూర్చున్నారు. అయితే దీనికి సంబంధించి గుండాట కోసం ఏర్పాటు చేసిన కోడి పందాలు ఏర్పాటు చేసిన బరిల జోలికైతే పోలీసులు పోవటం లేదు. గుండాట, కోత ముక్క ఇటువంటి వాటి కోసం ఏర్పాటు చేసిన బరుల్ని తొలగించేందుకు నిన్న పోలీసులు సిద్ధమైతే పోలీసుల పైన ఎదురుదాడి చేసిన చిర్ల జగ్గిరెడ్డి ఇది ప్రైవేట్ స్థలం, ఇక్కడ మీకేం పని, ఏమైనా కేసులుంటే నాపై పెట్టుకోండి అని చెప్పేసి పోలీసులు దుర్భశలాటం తోటి వాళ్ళు ఏమి చేయలేక వెందిరిగారు. అయితే తిరిగి ఈ రోజు కూడా 2వ రోజు కూడా ఈ రావులపాలెం వెదిరేశ్వరరావు రహదారులు ఏర్పాటు చేసిన ఈ కోడి పందాల బరి వద్ద కూర్చొని దగ్గరుండి మరి కూడా ఎమ్మెల్యే గుండాట ఆడిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. దీంతో పోలీసులు మళ్ళీ తిరిగి అక్కడ కోడి సంక్రాంతికి సంప్రదాయం అంటున్నారు కాబట్టి కోడి పందాలు నిర్వహించుకోండి కానీ గుండాట, కొత్త మొక్కలు అన్ని కూడా బహిరంగంగా రహదారి పక్కన ఏర్పాటు చేసిన శిబిరాల్లో నిర్వహించడం అనేది పోలీసులకి కొంచెం తలవంపులుగా ఉంటుంది, వీటిని మేము తీసేస్తామని చెప్పేసి అంటే ఈ రోజు కూడా పోలీసుల పైన చిర్ల జగ్గిరెడ్డి ఎదురు దాడి చేసి ఇక్కడ ఆడేదే ఏం తాడోపేట తేల్చుకుంటారన్న చందన ఆయన అక్కడ కూర్చోవడం తోటి పోలీసులకు ఏం చేయాలో పలు పరిస్థితి ఏర్పడింది. అయితే కొంత విసులు సంక్రాంతి సంప్రదాయ క్రీడలుగా పేరుతోటి నిర్వహిస్తున్న జూద క్రీడలకి కొత్త విసులుబాటు ఇచ్చి మరీ బరి తెగించి ప్రవర్తించబాకండి, ఇది అపాస్పద అయ్యే పరిస్థితి వస్తుంది. యథేచ్ఛగా
కోత మొక్క, నంబర్లాట, గుండాట, కోసు ఇటువంటి అన్ని కూడా బహిరంగంగా రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన శిబిరాల్లో నిర్వహించడం అనేది సరికాదు. ఇది మేము మాకు తలవంపులు తెస్తున్నాం, మాకు కొంచెం సహకరించండి, కోడి పందాల వరకు కూడా మేము మీకు సహకరిస్తామని చెప్పేసి పోలీసులు కొంత సర్దుబాటు ధోరణిలో వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు బరిదగించి మీరేం చేసుకుంటారో చేసుకోండి, కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి, ఇది మా సొంత స్థలం, మా ప్రైవేట్ స్థలాల్లోకి మీరు రావడానికి లేదు అని చెప్పేసి ఒక ధిక్కారణ వైఖరి ప్రదర్శించడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పోలీసులు కూడా ఏం చేయాలో అర్థం కాక ఓ పక్క విమర్శలు వస్తున్నప్పటికీ కూడా బహిరంగంగా జూత క్రీడలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారని చెప్పి విమర్శలు వస్తున్నప్పుడు కూడా ఏమి చేయలేక చేతులు ముడుచుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి పోలీసులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రేచన్ రమేష్, నిన్న కూడా ఇలాగే ఓవర్ యాక్షన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి, అసలు ఏంటి, రాజకీయాలు ఎటువైపు మలుపు తిరుగుతున్నాయి? బహిరంగంగా ఏంటంటే వాస్తవానికి గత సంవత్సరము చూసుకుంటే ఏకంగా క్యాసినో వంటి అంటే సంక్రాంతి సంప్రదాయ క్రీడల పోటీల ముసుగులు కేసినో వంటి వాటిని కూడా నిర్వహించే ఒక బరితెగింపు చర్యకు గత సంవత్సరం ప్రజాప్రతినిధులు పాల్పడ్డారు. అయితే కేసినో వంటి జూదాలను ఇక్కడ ఏర్పాటు చేయడం ఏంటని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కృష్ణా జిల్లాలో కేసినో వ్యవహారం వెలుగు చూడటంతో ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా అంటే సంక్రాంతి సంప్రదాయ క్రీడల ముసుగున జూద క్రీడలు నిర్వహించి దాంట్లో కూడా జేబులు నింపుకునే ఒక ప్రక్రియకు స్వయంగా వచ్చేసరికి ప్రజాప్రతినిధులే ఈసారి ముందుకు రావటం అనేది కొంత ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి సంబంధించి జూద క్రీడలు నిర్వహించడం సాధారణమైనప్పటికీ కూడా రహదారులకి పక్కనే శిబిరాలు ఏర్పాటు చేసి భారీ ఎత్తున జేబులు నింపుకునే ఒక ప్రక్రియకు ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టడం అనేది ఈసారి ఒక కొత్త తరహా సోకరుగా మనకు కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రమేష్.